सूर्यकांतम वर्सेस चंद्रकांतम अत्यास कोडलु मैजिकल बैग ఒక రోజు చంద్రకాంతం ఇల్లంతా సర్దుతూ ఉండగా ఒక గదిలో అందమైన బ్యాగ్ కనిపిస్తుంది. దానిని చూసి ఆశ్చర్యంగా వా ఎంత అందంగా ఉందో అనుకొని దానిని చూసి ఎప్పటిలాగే దానిని అక్కడే పెట్టి సూర్యకాంతం దగ్గరికి వచ్చి హత్తమ్మా నిన్ను ఒకటి అడగాలి. ఏంటే అడుగు? నా దగ్గర మొహమాటం ఎందుకే? అది మన వంటగదిలో ఒక అందమైన బ్యాగ్ ఉందత్తమ్మ. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాంతో నీకెందుకే? అది చాలా అద్భుతమైన బ్యాగే. ఎంత అద్భుతమో అంత ప్రమాదకరమైంది కూడా. అంటే ఏంటత్తమ్మా, వివరంగా చెప్పండి. నీ మనసులో ఏం కావాలని కోరుకుంటే అది గా బ్యాగ్ ఇస్తదే. అట్లా అని కోరికలు మితిమీరి కోరుకున్నావనుకో, ఏ జంతువైనా ఏ ప్రమాదకరమైనవైనా రావచ్చు. అందుకనే దాని జోలికి పోకు అనగానే చంద్రకాంతం అత్తతో, అత్తమ్మా నువ్వేమనుకోనంటే, రేపు మన బస్తీ వాళ్ళము విహారయాత్రకి వెళ్తున్నాం. నేను బట్టలు తీసుకుని వెళ్ళాలి. నా దగ్గర బ్యాగ్ లేదు. అందుకనే ఆ బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళొచ్చా? చెప్పినా కదనే గా బ్యాగ్ చాలా డేంజర్ అని. ఇంత చెప్పినా వినవా? మళ్ళీ గా బ్యాగే అడుగుతున్నావు? అయ్యో అత్తమ్మా, నువ్వు అంతగనం చెప్పిన తర్వాత నాకు మాత్రం జాగ్రత్త ఉండదా ఏంటి? ప్లీజ్ అత్తమ్మా, నాకు ఆ బ్యాగ్ ఇవ్వా. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నీ కర్మ, నేను చెప్పాల్సింది నేను చెప్పినా. వినకపోతే నేనేం చేస్తా? రేపు తీసుకొని వెళ్దూలే అని అంటుంది. అలాగే మరుసటి రోజు చంద్రకాంతం రెడీ అయ్యి ఉట్టి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే సూర్యకాంతం, గదేందే బట్టలు పెట్టుకోకుండా ఉత్త బ్యాగ్ తీసుకుపోతానావు? అయ్యో నువ్వే చెప్పినావు కదత్తమ్మా, ఈ బ్యాగ్ ఏదడిగినా ఇస్తుందన్నావు కదా, అందుకే బట్టలు అడుగుతూ ఇవ్వదా ఏంటి? గదే గదే, గీ అధిక తెలివే, కొంపలు ముంచుద్ది అని చెప్తాన్నా. గదేనే నాకు నీతో భయము. అత్తమ్మా నువ్వు నిశ్చింతంగా ఉండు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను కదా అంటూ బ్యాగ్ తో బయటికి వచ్చి కొంతమందితో చంద్రకాంతం విహారయాత్రకి వచ్చింది. దారిలో వారికి అందరికి బాగా ఆకలయ్యి అందరూ ఎవరి భోజనాలు వాళ్ళు క్యారేజ్లు బాక్సులు విప్పి భోంచేస్తూ ఉంటే చంద్రకాంతం మాత్రం తన బ్యాగ్లో చేయి పెట్టి, నాకు బిర్యానీ కావాలి అనగానే బిర్యానీ పొట్లం వస్తుంది. దానిని తీసుకుని తింటూ ఉంటే అక్కడి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగ్లో చేయి పెట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కిల్లీలు కావాలి అని చేయిపెట్టి అడగగానే అందరికి కిల్లీలు వస్తాయి. చంద్రకాంతం అందరికి ఇస్తుంది. అవి తిని అందులో ఒకరు, నీ బ్యాగులో ఏముందే? ఇది మ్యాజికల్ బ్యాగ్, మీకు ఏం కావాలన్నా ఇది ఇస్తుంది అనగానే అందరి మొహాల్లో ఆనందం. అందులో ఇద్దరు మనుషులు పక్కకు వెళ్ళి, ఈ చంద్రకాంతాన్ని పొగిడి గా బ్యాగ్ ని వాడి మనకేం కావాలో వాడేద్దాం. నువ్వు చెప్పింది నిజమే. మనం ఈ విహారయాత్ర ముగిసేలోపు మనం ఆ లోపలి వస్తువులే కాదు ఆ బ్యాగ్ నే కొట్టేద్దాం అని అనుకుంటూ అందరూ అడవిలోకి వెళ్లి ఓ చెట్టు కింద అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉండగా అందరూ కలిసి చంద్రకాంతంతో ఆ బ్యాగ్ ద్వారా ఎవరెవరికి ఏమేం కావాలో అడుగుతూ ఉంటారు. అయ్యో ఈ బ్యాగ్ లోనివి మీకు నేను ఊరికే ఇస్తే బ్యాగ్ లోని మహిమంతా పోతుంది, అందుకని మీకు ఏం కావాలన్నా దానికి కొంత సొమ్ము చెల్లించాలి. దానికి అందరూ ఇష్టపడి ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అడిగి తీసుకుంటూ ఉంటారు. అందులో ఎవరైతే బ్యాగ్ కొట్టేయాలి అని అనుకున్నారో వాళ్ళు వచ్చి ఒకరికొకరు సైగలు చేసుకుని చెరో వస్తువు తీసుకొని, బ్యాగ్ లో చేయి పెట్టి ఏదడిగితే అది వస్తదా? అయితే బ్యాగ్ లో నువ్వు చేయి పెట్టు, వస్తువు మేము అడుగుతాము అనగానే చంద్రకాంతం చేయి పెట్టగానే, పులి పులి, ఆ కేకలకు భయపడిపోయి, ఏంది పులి అడుగుతున్నావా అనగానే బ్యాగ్ లో నుంచి పులి కిందకు దూకుతుంది. ఇక అంతే, అందరూ చావు భయంతో ఏటోళ్ళటు దూకి పారిపోతూ ఉంటారు. కానీ
పులి మాత్రం చంద్రకాంతం వెంట పడుతూనే ఉంది. చంద్రకాంతం అటు తిరిగి ఇటు తిరిగి పరిగెత్తి పరిగెత్తి చివరికి మొత్తానికి ఇంటికి చేరుతుంది. ఇంటికి వచ్చిన కోడల్ని చూసిన సూర్యకాంతం, ఏందే ఏంది ఆ పరుగు, మళ్ళీ ఏ ఘనకార్యం చేసినవే, కంగారు కంగారుగా వచ్చినావు. ఏం చెప్పమంటావత్త, నువ్విచ్చిన గా బ్యాగ్ లో చెయ్యి పెట్టి ఒకడు పులి అడిగిండత్తమ్మా, పులి బ్యాగ్ లో నుంచి గమ్మున నా మొహం మీద దూకిందత్తమ్మా. ఏందత్తమ్మా ప్రతిసారి ఈ సమస్యలు ఏంటి నాకు. అందుకే చెప్తాన్నా మొట్టమొదటి నుంచి నేనిచ్చే ఏ వస్తువునైనా జాగ్రత్తగా వాడాలి అని, దానిని స్వార్థానికి అత్యాశకి వాడొద్దు అని చెప్తాన్నా. నీకెన్నో సార్లు చెప్పినా, అయినా బ్యాగ్ లో చెయ్యి పెడితే ఏదడుగుతా వస్తా చెప్పినగా, పులి అడిగిండు పులొచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడగాలి కదా. సారీ అత్తమ్మా, తప్పంతా నాదే. అమ్మో అత్తమ్మా, పులి ఇంటికి వచ్చింది అత్తమ్మా అనగానే సూర్యకాంత వెంటనే ఏదో మంత్రం చదవటంతో పులి మాయమైంది. అమ్మయ్యా బ్రతికిపోయానత్తమ్మా, అమ్మో నువ్వు నాకు దేవుడిచ్చిన మ్యాజికల్ అత్తమ్మవి, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా అనుకుంటూ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.